హలో ఫ్రెండ్స్, చాలామంది టీ తాగే ముందు కాసిన మంచినీళ్ళు తాగుతారు. దీనికి మనం అనుకునే కారణం, టీ లేదా కాఫీ తాగినప్పుడు వెంటనే మంచినీళ్ళు తాగడం కుదరదు. టీ లేదా కాఫీ వేడిగా ఉంటుంది, కాబట్టి వేడివి తీసుకున్న వెంటనే చల్లవి తాగితే పళ్ళ సమస్యలు మరియు ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. అందుకే ముందే కాసిన్ని వాటర్ తాగుతారు. దీని ద్వారా దాహం తీరుతుంది, కడుపు నిండుతుంది. టీ లేదా కాఫీ కొద్ది మొత్తంలో, అంటే 50 ml లేదా 100 ml మాత్రమే తాగుతాం కాబట్టి సరిపోతుంది. ఇది సాధారణంగా అందరూ అనుకునే కారణం. కానీ ఇది కాకుండా సైన్స్ పరంగా టీ తాగే ముందు మంచినీళ్ళు తాగడం వెనుక ఒక బలమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటో చూద్దాం. టీ లేదా కాఫీ తీసుకునే ముందు ఒక గ్లాసు నీరు తాగడానికి కారణం, అది కడుపులోని ఆమ్ల స్థాయిలను తగ్గిస్తుంది. ఏదైనా పదార్థం యొక్క pH విలువ దాని ఆమ్లం అంటే యాసిడ్ స్థాయిలను సూచిస్తుంది. టీలో pH విలువ 6గా ఉంటుంది, ఇది యాసిడ్. నీటి pH విలువ 7, అంటే ఇది తటస్థంగా ఉంటుంది. మీరు అధిక pH స్థాయి కలిగిన పానీయాలను తీసుకునేటప్పుడు ఇవి గుండెల్లో మంట, కడుపు గోడలు దెబ్బతినడం, పెద్దపేగు క్యాన్సర్ మొదలైన ఇతర వ్యాధులకు దారితీస్తుంది. మీరు టీకి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల అది యాసిడ్ ఉత్పత్తిని అరికడుతుంది. యాసిడ్ స్థాయిలను పలసన చేయడమే కాదు, కడుపు పైన నష్టాన్ని తగ్గిస్తుంది. అధిక ఆమ్ల స్థాయి కారణంగా దంతాలపై టీ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. తాగునీరు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది మరియు శరీరం నుండి విషాన్ని బయటకు తీయడానికి సహాయపడుతుంది. తద్వారా మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. అలాగే కాఫీ యొక్క pH విలువ 5గా ఉంటుంది, ఇది కూడా యాసిడే. కావున కాఫీ తాగే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం చాలా మంచిది. అంతేకాకుండా మనం తాగే కూల్ డ్రింక్స్ యొక్క pH విలువ 2.5గా ఉంటుంది. అంటే ఒక గ్లాస్ కూల్ డ్రింక్స్కి కనీసం 30 గ్లాసుల నీరు తాగితే కానీ లోపల న్యూట్రల్ అవ్వదు. సో ఇది ఫ్రెండ్స్, టీ తాగే ముందు వాటర్ తాగడం యొక్క ఇంపార్టెన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.